హాయ్ అండి, మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూసేయండి, తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనీ ప్లాంట్ చాలా గుబురు గుబురు, అసలు నీళ్ళల్లో పెంచుతున్నాం. నీళ్ళల్లో చెట్లు కట్ చేసి పెట్టినాం, అన్ని చోట్ల బాగుంది. చూడండి అర్థం బాగుంది కదా. నిమ్మ చెట్టు బాగా వస్తుంది. ఇప్పుడు ఆకులు రాలిపోయే కాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయి ఇగురు పెడతా ఉంది. ఇది రణపాల ఆయుర్వేదం మొక్క. దీని నుంచి ఉపయోగాలు చాలా ఉన్నాయి. కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి. ఇది షో కలమంద చెట్టు. క్యాక్టస్, ఇది ఒక రకమైన క్యాక్టస్. ఈ ఫ్లవర్స్ వస్తాయి క్యాక్టస్. ఇవి క్యాక్టస్ చాలా ఉన్నాయి, బాగా గ్రోత్ వస్తున్నాయి. నిండా ఇది అలవేరా, ఇది కూడా ఉపయోగకరమైన చెట్టే. బాగుంటుంది, ఇంట్లో గాలి మంచిగా వస్తుంది. ఇది క్రోటన్ రకం. ఇది స్నేక్ ప్లాంట్ ఇంకొకటి. ఇది కలమంద, ఇది మరువం, సువాసన గల మరువం. దేవుడికి పనికి వస్తుంది, మనకు పూలల్లో కట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది. ఇది లిల్లీ, పెద్ద లిల్లీ, లిల్లీ పూలు ఉన్నాయి. ఇది షో వాసన లేని పూలుగా వస్తుంది, చెట్టు నిండా వస్తాయి. ఇప్పుడిప్పుడు బాగా వస్తుంది. ఇది లిల్లీ మొగ్గ పెట్టింది. ఇది షో ప్లాంట్, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్. ఇది రణపాల, రణపాల మొక్క చిన్న దేశంటే బాగా పెరిగింది. లిల్లీ చెట్లు కూడా బాగా వస్తున్నాయి. ఇది మా ఇంటి తులసి. ఇది క్రోటన్, అందంగా ఉంటుంది. వేస్తే ఇట్లా పైన వరకు చూపి, ఇది మనీ ప్లాంట్, పెద్ద ఆకులు. అది పెద్దగా ఆకులు పెద్ద పెద్దగా వస్తాయి, బాగా వస్తుంది. ఇది ముళ్ళతో ఉన్న చెట్టు, అయినా పూలు బాగా కాస్తాయి, అందంగా ఉంటుంది. షో చెట్టు ఇది కూడా అంతే. ఇది క్యాక్టస్ రకం, ఆకులు మందంగా ఉండి చిన్నగా రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. భలే గుబురు గుబురుగా ఉంటుంది చెట్టు, బాగుంటుంది. ఇది కూడా షో ప్లాంట్. ఇక్కడ క్రోటన్ లాంటి మొక్కలే, ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇదైతే ఇంకా చాలా అందంగా ఉంటుంది చెట్టు. ఇది చూస్తే తొందరగా పెరిగింది, ఇది ఎంత బాగుందో ఈ చెట్టు. ఇది టేబుల్ రోజా హ్యాంగర్. ఇది తిప్పతీగ ఆయుర్వేదం మొక్క, మా ఇంట్లో ఎప్పటి నుంచో కాస్తుంది. చాలా పెద్దగా ఉండేది, మేము కట్ చేసేసినాము అంతా. ఇది షో కార్యాలకు, దానికి ఫ్లవర్స్కు వాడుతుంటారు. ఇది గడ్డి లాంటి మొక్క. క్యాక్టస్, టేబుల్ రోజా.